ప్రతి పేదకు కూడా అండగా నిలుస్తూ ఏ పేదవాడు కూడా అప్పుల పాలయ్యే పరిస్థితి వైద్యం కోసం రాకూడదు అని మొట్టమొదటిసారిగా ఆరోగ్యశ్రీని విస్తరించాం. ఏకంగా 25 లక్షల దాకా ప్రతి పేదవాడికి కూడా ఉచితంగా వైద్యం అందేట్టుగా ఏకంగా ఆరోగ్యశ్రీని విస్తరించిన పరిస్థితిలో ఈ 59 నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతా ఉన్నాను. ప్రతి పేదవాడికి అండగా ఉంటూ ఆపరేషన్ అయిన తర్వాత డాక్టర్లు ఆ పేదవాడికి రెస్ట్ తీసుకోమని చెబితే ఆ రెస్ట్ పీరియడ్లో కూడా ఆ పేదవాడికి ఆదుకుంటూ ఆరోగ్య ఆసరా. మొట్టమొదటిసారిగా మన గ్రామంలోనే ఈరోజు విలేజ్ క్లినిక్ కనిపిస్తూ ఉంది. మొట్టమొదటిసారిగా మన గ్రామానికే ఈరోజు ఫ్యామిలీ డాక్టర్ వస్తూ ఉన్నాడు. మొట్టమొదటిసారిగా మన ఇంటికే జల్లడ పడుతూ ఈరోజు ఆరోగ్య సురక్ష కార్యక్రమంతో మీ ఇంటి దాకా కూడా ఈరోజు వైద్యం అందుతూ ఉంది అని అంటే ఇది జరిగింది ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా అడుగుతా ఉన్నాను. ఇవన్నీ విప్లవాలు అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా స్వయం ఉపాధి రంగాన్ని ప్రోత్సహిస్తూ స్వయం ఉపాధి రంగం ద్వారా చిన్న చితక జీవితాలతో గడుపుతా ఉన్నా వాళ్ళందరినీ కూడా ఆడుకుంటూ లానేస్తామని చెప్పి లాయర్లను, మత్స్యకార భరోసాతో మత్స్యకారులను, నేతన్న నేస్తంతో నేతన్నలను, వాహనమిత్ర, చేదోడు, తోడు, ఎంఎస్ఎంఈలకు సైతం గతంలో ఎప్పుడూ చూడని విధంగా మద్దతు, అక్క చెల్లెమ్మలకు ఆసరా సున్నా వడ్డీ, అక్క చెల్లెమ్మలకు చేయూత, ఈబీసీ నేస్తం, కాపు నేస్తం, ఇవన్నీ కూడా స్వయం ఉపాధిని ప్రోత్సహిస్తూ జరుగుతూ ఉన్నది ఈ 59 నెలల కాలంలోనే అవునా కాదా అని అడుగుతూ ఉన్నాడు మీ బిడ్డ. ఇవన్నీ గతంలో కూడా ఎప్పుడూ కూడా చూడని విధంగా విప్లవాలు అవునా కాదా అని అడుగుతూ ఉన్నాడు మీ బిడ్డ. ఆలోచన చేయమని మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా. మొట్టమొదటిసారిగా ఎప్పుడూ కూడా గతంలో చూడని విధంగా గ్రామ స్వరాజ్యానికి అర్థం చెబుతూ ఈరోజు ఎవరైనా కూడా గ్రామంలోకి అడుగు పెట్టిన వెంటనే ఒక 4 అడుగులు ఆ గ్రామంలో అడుగులు వేస్తే చాలు, ఆ గ్రామంలో ఎప్పుడూ లేని విధంగా ఈరోజు ఒక గ్రామ సచివాలయం కనిపిస్తుంది. ఏకంగా 600 రకాల సేవలు మన ఇంటి వద్దనే అవన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి. ఎప్పుడూ జరగని విధంగా 60-70 ఇళ్లకు ఈరోజు వాలంటీర్ వ్యవస్థ వచ్చి నేరుగా మీ ఇంటి దగ్గరికే వచ్చి అవ్వాతాతలకు ఇంటికి అందించే పెన్షన్ దగ్గర నుంచి పౌర సేవల దగ్గర నుంచి పథకాల వరకు కూడా మీ ఇంటికే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెబుతూ చిక్కటి చిరునవ్వుతో చెల్లెమ్మ బాగుండావా, అక్క బాగుండావా, అవ్వ బాగుండావా, తాత బాగుండావా, రైతన్న బాగుండావా అని మొట్టమొదటిసారిగా ఈ మాదిరిగా గ్రామం మారింది అని అంటే అదే గ్రామంలో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో అక్కడే కనిపిస్తుంది విలేజ్ క్లినిక్. అదే గ్రామంలో మరో 4 అడుగులు ముందుకు వేస్తే అదే గ్రామంలో నాడు నేడుతో మారిన ఇంగ్లీష్ మీడియం బడులు కూడా అక్కడే కనిపిస్తాయి. ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. ఇవన్నీ కూడా మన గ్రామంలో ఇంతకు ముందు ఉండేటివా, ఈ మాదిరిగా జరిగేదాని ఒక్కసారి అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. ఈరోజు గ్రామానికే ఫైబర్ గ్రిడ్, గ్రామంలోనే నిర్మాణంలో ఉన్న డిజిటల్ లైబ్రరీలు, ఇవన్నీ కూడా విప్లవాలు అవునా కాదా అని మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు. ఆలోచన చేయమని కోరుతూ ఎప్పుడూ కూడా చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా మొట్టమొదటిసారి జరుగుతూ ఉంది. ఇంతకు ముందు రోజుల్లో మీ బిడ్డ ప్రభుత్వం రాకమునుపు మీలో ఎవరికైనా కూడా ఎవరైనా వచ్చి గవర్నమెంట్ ఏదైనా డబ్బిస్తుంది, ఆ డబ్బిచ్చేది నేరుగా మీ చేతికి వస్తుంది, ఆ డబ్బు కోసం ఎవరికి లంచాలు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరి చుట్టూ తిరగాల్సిన పని లేదు అని ఎవరైనా మీకు చెప్తే మీలో ఎవరైనా నమ్మి ఉండేవారా అని అడుగుతా ఉన్నాను మీ అందరి సమక్షంలో. ఈరోజు ఈ 59 నెలల మీ బిడ్డ కాలంలో మీ బిడ్డ నేరుగా బటన్ నొక్కుతా ఉన్నాడు. 270,000 రూపాయలు, మళ్ళీ చెప్తా ఉన్నాను, 270,000 రూపాయలు నేరుగా మీ బిడ్డ బటన్ నొక్కుతున్నాడు. నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి వివిధ పథకాల ద్వారా నేరుగా పోతా ఉంది. ఎక్కడ లంచాలు లేవు, ఎక్కడ వివక్ష లేదు, మీ బిడ్డ బటన్ నొక్కుతా ఉన్నాడు.
ఏకంగా నా అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం 130 సార్లు మీ బిడ్డ బటన్ను నొక్కాడు. నా అక్క చెల్లెమ్మలు బాగుండాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ పిల్లలు బాగుండాలని 130 సార్లు మీ బిడ్డ బటన్ నొక్కి నా అక్క చెల్లెమ్మలకు నేరుగా పంపించింది, వాళ్ళ కుటుంబాలకు పంపించింది, వాళ్ళ చేతికే ఇచ్చింది. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇది ఒక విప్లవం అవునా కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మరి ఇదే సందర్భంగా మీ బిడ్డ చంద్రబాబును అడుగుతా ఉన్నాడు. అయ్యా చంద్రబాబు, 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశానని చెబుతావు, 3 సార్లు ముఖ్యమంత్రి అయ్యానని చెప్పి నువ్వు చెప్పుకుంటావు. మరి నీ పేరు చెబితే ఏ పేదవాడికైనా నువ్వు చేసిన ఒక్కటంటే ఒక్క మంచైనా గుర్తుకొస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు పైకెత్తాలి. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశానంటాడు, 3 సార్లు ముఖ్యమంత్రి అని అంటాడు. మరి ఆయన ఆ చంద్రబాబు పేరు చెబితే ఏ పేదవాడికైనా కూడా తాను చేసిన ఒక్కటంటే ఒక్క స్కీమ్ అయినా గుర్తుకు వస్తుందా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 2 చేతులు గట్టిగా పైకి లేపాలి. మరి అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలాంటి మనిషి ఇవాళ ఎంతకు దిగజారిపోయాడో మీరే చూస్తూ ఉన్నారు. ఈరోజు మీ బిడ్డ యుద్ధం చేస్తూ ఉన్నది ఒక చంద్రబాబు ఒక్కడితోనే కాదు. ఈరోజు మీ బిడ్డ ఒక్కడే ఒక్కడు ఇటువైపు నిలబడి ఉన్నాడు. పేదల పక్షాన మీ బిడ్డ నిలబడి ఉన్నాడు. మంచి చేసి మీ అందరికీ తోడుగా మీ బిడ్డ ఒక్కడే నిలబడి ఉన్నాడు. అటువైపున ఓ చంద్రబాబు కనిపిస్తాడు, ఓ ఈనాడు కనిపిస్తాడు, ఓ ఆంధ్రజ్యోతి కనిపిస్తుంది, ఓ TV5 కనిపిస్తుంది, ఓ దత్తపుత్రుడు కనిపిస్తాడు. వీళ్ళందరికీ తోడు ఓ BJP, ఓ కాంగ్రెస్. ఇవి సరిపోవు అన్నట్టుగా కుట్రలు, కుతంత్రాలు, అబద్ధాలు, మోసాలు ప్రతిరోజు కూడా ఇదే జరుగుతూ ఉంది. గమనించమని చెప్పి మీ అందరినీ కూడా కోరుతా ఉన్నా. ఈ మాటలు చెబుతూ మీ అందరితో కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా. చంద్రబాబు నాయుడు అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు. చంద్రబాబు నాయుడు మోసాలకు రెక్కలు కడతా ఉన్నాడు, అబద్ధాలకు రెక్కలు కడతా ఉన్నాడు, లేనిపోని అబద్ధాలన్నీ కూడా చెప్తా ఉన్నాడు. ఈ మధ్యకాలంలోనే చెప్తా ఉన్నాడు, అవ్వా తాతలకు ఇంటికే వచ్చే పెన్షన్ తాను ఆపి ఏమంటాడు, మనం ఆపామని చెప్తాడు. నిజంగా ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా, అబద్ధాలు ఏ స్థాయిలో చెప్తా ఉన్నాడని. ఏ రోజైనా 14 సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 3 సార్లు ఆయన ముఖ్యమంత్రిగా చేశానంటాడు. ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలు బాధ పట్టించుకున్నాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతల కష్టాన్ని చూశాడా? ఏ ఒక్క రోజైనా కూడా అవ్వా తాతలకు ఇంటికే పెన్షన్ ఏ ఒక్క రోజైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఒక్కరోజు కూడా 14 ఏళ్ళైన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్కరోజు కూడా అవ్వా తాతల బాధను పట్టించుకొని ఇంటికే పెన్షన్ పంపని ఈ వ్యక్తి. ఈరోజు ఎన్నికలు వచ్చేసరికి జగన్కు మంచి పేరు వచ్చేస్తా ఉంది, అవ్వా తాతలందరూ కూడా జగన్ను మా గుండెల్లో పెట్టుకున్నారు అని, ఆ అవ్వా తాతలకు ఇంటికే అందే పెన్షన్ను దగ్గరుండి ఆయనే, ఆయన మనిషి అయిన నిమ్మగడ్డ రమేష్తో కేంద్ర ఎన్నికల కమిషన్కు లేఖ రాయించి ఆపించి, తీరా ఆపిన తర్వాత ఆ అవ్వా తాతలు చంద్రబాబు నాయుడు గారిని తిట్టకుండా తిడతా ఉన్నారు అని తెలుసుకొని ఈరోజు ఆ నెపాన్ని కూడా మీ బిడ్డ మీదనే వేస్తూ ఉన్నాడు అని అంటే, ఇంతకన్నా దారుణమైన రాజకీయాలు ప్రపంచ చరిత్రలో ఎక్కడైనా ఉంటాయా అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా. అదే మాదిరిగా జరుగుతూ ఉంది, అదే మాదిరిగా దుష్ప్రచారంలో భాగంగా జరుగుతూ ఉంది. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ విషయంలో కూడా ఇదే మాదిరిగా జరుగుతూ ఉంది. ప్రతి ఒక్కరికి మెసేజ్లు పంపిస్తూ ఉన్నాడు, ప్రతి ఒక్కరికి కూడా ఫోన్లు చేసి చెప్తా ఉన్నారు మీ భూములు జగన్ కాజేస్తాడు అని. అయ్యా చంద్రబాబు, జగన్ ఎలాంటి వాడో నీకు తెలియదేమో, కానీ ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పేదకు తెలుసు జగన్ ఎలాంటి వాడో అని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నా. జగన్ భూములు ఇచ్చేవాడే కానీ జగన్ భూములు లాక్కునేవాడు కాదు నీ మాదిరిగా అని చెప్తా ఉన్నాడు. ఈరోజు అసలు
ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఏమో చంద్రబాబు నాయుడు గారికి తెలుసా అని అడుగుతా ఉన్నాడు మీ జగన్. అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థం ఏమిటో తెలుసా? అసలు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనంటే దాని అర్థము మీ భూముల మీద మీకు సర్వ హక్కులు కల్పించడమే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కు సంబంధించిన ముఖ్య ఉద్దేశం. మీ భూములు 100 సంవత్సరాల కిందట సర్వే జరిగింది, బ్రిటిషర్లు ఉన్నప్పుడు సర్వే జరిగింది. దాని తర్వాత ఏ ఒక్కడు కూడా సర్వే చేసిన పరిస్థితులు లేవు. ఎక్కడా కూడా 15,000 గ్రామ సచివాలయాలలో 15,000 సర్వేయర్లను పెట్టించి ఏ ఒక్కరు కూడా ఎప్పుడూ సర్వే చేసిన పరిస్థితులే లేవు. ఆ పరిస్థితులు లేక భూములన్నీ కూడా సబ్ డివిజన్ జరక్క, భూముల కొలతలన్నీ కూడా సరిగ్గా లేక అమ్ముకునేదానికి కొనేదానికి ఇబ్బందులు పడుతూ ఉన్న పరిస్థితులలో ప్రజలందరూ కూడా కోట్ల చుట్టూ తిరుగుతూ, రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతూ వాళ్ళకు డబ్బులు ఇచ్చుకుంటూ ఇబ్బందులు పడుతూ ఉన్నారు అని చెప్పి ఈ పరిస్థితిని మార్చాలి అని ప్రతి ఒక్కరి భూమి మీద కూడా వాళ్ళకు సంపూర్ణ హక్కులు ఇవ్వాలి అని మొట్టమొదటిసారిగా 100 సంవత్సరాల కిందన జరిగిన సర్వేను మళ్ళీ రీసర్వే ప్రతి గ్రామంలోనూ చేయించి వాళ్ళ భూముల మీద సర్వ హక్కులు వాళ్ళకి ఇచ్చేదానికి బౌండరీస్ నాటించి రికార్డ్స్ అన్ని అప్డేట్ చేసి ఆ పత్రాలన్నీ కూడా రిజిస్ట్రేషన్ చేసి మళ్ళీ ఆ రైతన్నలకు వాళ్ళకే ఇచ్చే కార్యక్రమం జరుగుతూ ఉంది అంటే ఇంత గొప్ప కార్యక్రమానికి చేతనైతే మద్దతు పలకాలి కానీ దాని మీద కూడా లేనిపోని దుష్ప్రచారాలు ఇవాళ జరుగుతూ ఉన్నాయి. ప్రతి ఒక్కరిని కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నాను.